హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీస్ సమయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు అవుతుంది ఈరోజు అక్టోబర్ థర్టీన్ ఇది రికార్డెడ్ షో కాదు లైవ్ షో చాలామంది అనుకుంటున్నారు ఏది లైవో ఏది రికార్డెడో ఏదో అర్థం కావట్లేదు అంటే డెఫినెట్గా ఈరోజు రేపు ఎల్లుండి కూడా మీతోటే ఉంటాను ఎక్కడికి వెళ్ళే సమస్య లేదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట సో ఈరోజు కొన్ని కొన్ని జిల్లాల్లో మెయిన్ బతుకమ్మ ఆడుతున్నారు కొందరేమో రేపు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో సద్దుల బతుకమ్మ ఇది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది చిన్నలు పెద్దలు అండ్ అలాగే మహిళలందరూ కూడా కలిసి ఆడుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ బతుకమ్మ ఓకే సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వర్మ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం గారు హ్యాపీ బర్త్డే సో బస్సులన్నీ నిండిపోయినాయి ట్రైన్స్ అన్నీ నిండిపోయాయి షాపింగ్ మాల్స్ అన్నీ నిండిపోయాయి కిక్కిరిసిపోతున్నటువంటి జనం మాస్క్ లేవు ఏం లేవు మొత్తానికైతే మళ్ళొచ్చే దసరా పండుగకి ఎవరు ఉంటారో ఏందో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఈసారి దసరా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనే ఉత్సాహంతో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా రేపు ఉంటుందండి మామూలుగా ఉంటుంది ఇప్పుడు అసలు ఈరోజే ట్రాఫిక్ జామ్ ఇక్కడ నుండి మీరు కోకటిపల్లి వెళ్ళాలన్నా చార్మినార్ వెళ్ళాలన్నా అత్తాపూర్ వెళ్ళాలన్నా మామాపూర్ వెళ్ళాలన్నా బోల్డ్ అంతా ట్రాఫిక్ జామ్ వచ్చేస్తుంది ఇంకా రేపు మాత్రం ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుందనమాట బట్ కొన్ని కొన్ని ఏరియాలో మాత్రం ఈరోజు రేపు మొత్తానికైతే రెండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం కూడా ఇక తెల్లారుందో మామ అనే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుందాం కాకుంటే ఒక మంచి పాట తర్వాత మన కార్యక్రమంలో ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ కూడా ఒకటి రెడీగా ఉంటుంది అలాగే దసరా కూడా రాబోతుంది కాబట్టి కొద్ది రోజుల్లో దసరాను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ బ్యూటిఫుల్ సాంగ్తో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇప్పుడు టీ ఎంత ఉంటే హైదరాబాద్లో ఒక పది రూపాయలు పెడితే చిన్న కప్పులో టీ ఇచ్చేసాడు ఒక ఇరానీ కేఫ్కి వెళ్ళాం అనుకోండి ఇరానీ హోటల్లో పదిహేను రూపాయలు ఒక దగ్గర ఉంటుంది పన్నెండు రూపాయలు ఒక దగ్గర ఉంటుంది ఇక బ్లూ సీ సికింద్రాబాద్ అటువంటి ఏరియాలో ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు చార్మినార్ దగ్గర ఒక హోటల్లో ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు టీ కానీ మీరు ఎప్పుడైనా కాస్ట్లీ టీ తాగారా ఎంత తాగారు ఏమండి మిమ్మల్ని అనేది వంద రెండు వందలు ఐదు వందలు నాది అంతకుమించి ఎక్కువ పెట్టారు మీరు ఛాయ్కి పెట్టినా కూడా వన్ బై టూ చేసుకుంటా ఒకవేళ వెళ్ళినా కూడా డెఫినెట్గా మీ ఆవిడతో మాత్రం మీరు వెళ్ళిండరు ఏమే టీ తాగుదామా తాగుదామండి కానీ టీ వే వెయ్యి రూపాయల ఇక్కడ టీ వెయ్య ఎస్ ఎక్కడ అనుకుంటున్నారు హైదరాబాదులోనే ఒక్క చాయ్ ధర వెయ్యి రూపాయలు ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే మన హైదరాబాద్లోనే ఈ టీ ఒక్కసారి స్విప్ చేస్తే వన్స్ మోర్ అని చెప్పేసి అనడం ఖాయం ఈ ప్రత్యేక టీ హైదరాబాదులోని నీలోఫర్ కేఫ్ తయారు చేస్తుందన్నమాట అస్సాంలోని మైజాన్ గోల్డెన్ టిప్స్గా పేరొందినటువంటి తేయాకు ముగ్గలు అత్యంత అరుదైనవి వీటిని వేలం ద్వారా నీలోఫర్ కేఫ్ దక్కించుకుంది ఈ తేయాకు కిలో ధర డెబ్బై ఐదు వేలు ఈ రకం టీలో పాలు ఉపయోగించరు కేవలం డికాషన్తోనే చాయ్ చేసేస్తారు ఏ పోతే పోయినాయి ఏం కాదు ఒక వెయ్యి రూపాయలు మనవి కాదనుకుంటే చక్కగా డికాషన్తోనే చాయ్ చేస్తారట అక్కడికి వెళ్ళేసి ఆ ఛాయ్ తాగడం కంటే చూస్తే చాలు మరి మిమ్మల్ని వెళ్దామా వెయ్యి రూపాయలు ఛాయ్ తాగుదామా ఎస్ తాగిద్దాం అలాగే స్టార్ బాక్స్ ఉంటుంది అందులో కూడా రకరకాల కాఫీలు అవి ఉంటాయి అందులో మినిమం ఐదు వందల ఆరు వందలు ఉంటుంది కానీ ఇది వెయ్యి రూపాయల టీ మాత్రం ఖచ్చితంగా నేను రెండు రోజుల్లో తాగి మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అనేది యస్ మన్తో మాట్లాడడానికి శ్రీను తాన్ రావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ మీ చాలా చాలా సార్ నువ్వు ఎలా ఉన్నావో నన్ను అడిగినావు అవును కదా నువ్వు ఎలా ఉన్నావు శ్రీను అని నేను అడగలను వద్దా సార్ మరి అడగకుండా ముందు నువ్వు చెప్తే అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఎలా ఉన్నావు ఐ లవ్ యూ టూ అని చెప్పేసి చెప్పేస్తావా మనల్ని కాదు నిన్ను తంతారు నన్ను ఇన్వాల్వ్ చేయక మూర్తిగా ఇందులో

చూస్తారా ఆ పాలపిట్టని ఎందుకు చూస్తారో తెలుసా మీకు అంత మంచి జరుగుద్దు అని చూస్తారు అంతేనా సో ఈరోజు మన తెల్లారిందో ఈ నేను తీసుకున్నటువంటి టాపిక్ అదే దసరా రోజు చాలా మంది పాలపిట్టని చూస్తారు కానీ ఎందుకు చూస్తారు అనేది మనకు కావాల్సినటువంటి అండ్ ఆన్సర్ కూడా చెప్పాల్సి ఉంటుంది సో మీరేమంటారు అది అందరికీ మంచిదారు కానీ ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ బాగుండనే ఉద్దేశంతో చూస్తారు ఈరోజు బర్త్డే విశేషం అయి సార్ రెండు అవునా చెప్పండి మా ఫ్రెండ్ చందు జావీద్ వీళ్ళిద్దరికీ బర్త్డే ఈ రోజు ఓకే చూపేసండి చందు జావీద్ విష్ యు మెనీ మోర్ హాపీ రేస్ ఇలాంటి బర్త్ డేస్ ఇంకేమో జరుపుకోవాలని మన మన ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇలాగే మంచిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తరపు నుంచి మహేష్ సార్ తరపు నుంచి మన రేడియో తెలుగు అన్న రేడియో తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మో హ్యాపీ రేడియో సభ్యులు మీ ఇద్దరికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు మలియపు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు మలియపు చెప్పు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు దగ్గరికి రా ఒకసారి మీ ఇద్దరికి మీ ఇద్దరికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు దగ్గరికి రా హార్థికను హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటే ఒకసారి సార్ అంటే వాళ్ళు చెప్పి హార్థిక ఈ విషయం కనుక చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు విన్నారు అనుకోండి అందుకని అప్పటి నుంచి నేను మానే అని హార్దిక హరి హరి హర్ష హద్దు అను హద్దు 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 ఇప్పుడు ఇప్పుడు హార్దిక అను హార్దిక ఆ ఇప్పుడు బాగుంది సో జావిద్కి అండ్ అలాగే చందుకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో వీళ్ళిద్దరికి ఏ పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా ఒక ఒక మంచి పాట ఒకటి బర్త్డే స్పెషల్ సాంగ్ ఒకటి ఇప్పుడు కాదు నెక్స్ట్ సాంగ్ ఒకటి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మామో దసరా రోజు పాలపిట్ట ఎందుకు చూస్తారు అనేది మామ తీసుకున్నటువంటి క్వశ్చన్ అలాగే ఒకటి నుండి ఇరవై లోపు ఒక నంబర్ని పిలిస్తే దసరా పండుగ వచ్చేస్తుందట మిమ్మల్ని ఏవండి ఒకటి నుండి లోపు అన్నిటినీ రా 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 అని చెప్పేసి అలా పిలుస్తూ ఉండండి కరెక్ట్గా ఒక నంబర్ దగ్గరికి వచ్చిన వచ్చిందంటే ఆటోమేటిక్గా దసరా పండుగ వచ్చేస్తుందండి ఒకటి నుండి లోపు ఒక నంబర్ని పిలిస్తే దసరా పండుగ వచ్చేస్తుంది ఇంతకీ ఏంటా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు అండ్ రేపు కూడా బ్రహ్మాండంగా ఆడుతారు వాళ్ళ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ అలాగే విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి పోటెత్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తోంది దీని గురించి మరింత సమాచారం

చేయించుకున్నాం కానీ వెళ్ళటం లేదు మా రిస్క్ ఎందుకని మొన్న నెల్లూరులో ఇట్లా ఐదు కోట్లతో అలంకారం చేశారు కదా మా అక్కడికి కూడా వెళ్ళలే సో డైరెక్ట్ టీవీలోనే చూస్తున్నారు అనమాట ప్రత్యక్ష ప్రసారాలు అన్ని కూడా చూస్తున్నారు టీవీలో అంతేనా రైట్ మీరు దసరా పండుగ సందర్భంగా పాలపిట్టం చూసే ఉందా వీలుందా మీకు అదేం లేదు మామ ఆచారము కానీ ఇన్నాను మామ చూస్తారని ఓకే అంటే ఎందుకు చూస్తారు అనేది ఏమన్నా తెలిసిందా మీకు నేను అనుకోవటం నాకైతే తెలియదు మమ్మ పాలపిట్ట అందంగా ఉంటుంది కదా మామ కలర్స్ అంతా అందుకని మన జీవితం కూడా అందంగా ఉండాలని చూస్తారేమో ఉండాలని ఏమండి ఏమండి పాలపిట్ట అందంగా ఉంటుంది అని చెప్పేసి చూస్తారేనా అండి పక్షుల్ని అవును బావా ఏది అందంగా ఉన్న చూస్తాం కాదు మా నాకందులో చాలా ఇష్టం మామ మనము పువ్వులనే దేవుళ్ళుగా కాదండి పక్షులను కూడా దేవుళ్ళగా కొలిచే గొప్ప సంస్కృతి మనది అవును యా ఈ పాల పాలపిట్ట ఇవి జొన్న జొన్న ఉంటాయి కదండి జొన్నలు తింటాయి బాగా అవి అవును ఉంటాయి యా అయితే ఈ జొన్నలు ఏం చేస్తారంటే పాపం ఈ దసరా ముందు జొన్న చే చేనులు కూడా కట్ చేస్తారండి దసరా తర్వాత ఇక జొన్నలు రావు మనకు వాటికి ఆహారం ఉండదు ఏముండదు అది అలిగి ఎక్కడో దగ్గర చెట్టు దగ్గర కూర్చుంటుంది అనమాట నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు చూడట్లేదు నాకు తిండి దొరకట్లేదు అని చెప్పేసి సో కొన్ని కొన్ని ఏరియాల్లో దసరాకి ఇలా జొన్నలు కూడా చల్లే ఆచారం ఉంటుంది అండ్ అలాగే పాలపిట్టని కూడా చూస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్గా కానీ ఇంకొక రీజన్ ఉంది పాలపిట్టను ఎందుకు చూస్తాం మనం ఎందుకు చేస్తాం మామా తెలుగు మామా ఓకే తెలియదు మరి దసరాకి మన పిండి వంటలు చేస్తారు ఇంట్లో ఏం ప్రసాదాలు ఆ రోజు బొరుగులు కొబ్బరి బెల్లం చేసి పెడతారు ఓకే అంటే దసరా దుర్గాష్టమి తర్వాత అట్లా ఏమి ఉండదా మీ దగ్గర మా దగ్గర రోజు చేస్తారు దాని తర్వాత చేసి అమ్మవారికి పెట్టుకొని కిందకెళ్ళి వాహనాలన్నీ పూజించుకొని ఈ వెస్తారు మామ బొరుగులు పప్పులు బెల్లము దాంట్లో కొబ్బరి మిక్స్ చేసి అందరికి పంచుతారు మామ ఆయుధ పూజ చేస్తూ ఉంటారా ఆయుధ పూజ చేస్తారు ఏంటి జనరల్ గా మీది మీ ఆయుధాలు ఏంటి మాకేమున్నాయి మామ కార్లు కారు రెండు బండ్లు ఉన్నాయి మామ ఓకే మీ మీ నాలుక మీద పసుపు కుంకుమ అటువంటిది ఏమైనా వేసుకుంటారా పప్పు గుత్తి మీద స్పూన్ల మీద ఇంట్లో పెడతాను అట్లా అట్ల కాడ మీద అటువంటి ఆయుధ పూజలు చేయాలా పాటి చేం కానీ మామా గ్యాస్ స్టవ్ కి రోల్ కి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇటువంటి ఉంటాయి కదా మామ అవన్నీ చేస్తుంటాం మిషను ఓ పాటి చేస్తున్నాం కడపలకి వెరీ నైస్ వెరీ నైస్ అలాగే తల్లార్ రవీందర్ మామ గుడ్ 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 మార్నింగ్ మామా అలాగే షేక్ చాలా రోజుల తర్వాత మనకు మాట్లాడుతున్నారు ఏం షేక్ ఎలా ఉన్నారు నమస్తే మామా మామ నమస్తే ఎలా ఉన్నారు మామా ఎలా శుభాకాంక్షలు మామా మామా మీకు కూడా ఎలా నడుస్తుంది స్వీట్ షాప్ బాగుంది మామా కొంచెం వ్యాపారాలు కొంచెం బిజీగా మీ షో వింటున్నాను కానీ వింటున్నాను కానీ ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాయి టైంలో ఓకే కానీ స్వీట్ షాప్ లో అలా వెజ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా నేనే ఎప్పుడు పెట్టాను మామ పొంగుకుంది అన్నవుగా పాయింట్ పాయింట్ దొరికిందా దొరికింద యాఫారం అంటే ఏంది మామ యాక్చువల్ గా నాకు ఇప్పటికీ ఒక అర్థం కాదు నాకు రెండే రెండు విషయాలు అర్థం కావు ఈ సరసమైన ధరలు అంటారు ఈ పదం నాకు కూడా ఎప్పుడు సరసమైన ధరలు పుంజుకుంది అంటారు అదే నేను అప్పుడు చదువుకునే టైంలో మా ఇంటి పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుండే ఆ సూపర్ మార్కెట్ లో చెప్పండి ఆ సూపర్ మార్కెట్ లో ఒక అందమైన అమ్మాయి ఉండే అందమైన అమ్మాయి ఉంటుండే ఇక్కడ సరసమైన ధరలకు లభించును అని చెప్పేసి ఉండే అక్కడ ఏంది షాప్ షాప్లో అమ్మాయి ఉంటుంది సరసమైన ధరలు అంటారు అదే అడిగాను సరసమైన ధరలేనా అని అడిగాను అవును సరసమైన ధరలే అందే పొరలేదు అమ్మాయిగా బా ఇప్పుడు నువ్వు స్వీట్ షాప్ ఎలా ఉందంటే పుంజుకు పుంజుకుంది అన్నావు అంతేనా వ్యాపారం పుంజుకుంది మరి పెట్టకలేదా పెట్టకలేదా లాజిక్ అయ్యారు జనరల్గా ఈ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒక పక్షిని చూస్తారు దసరా రోజు పాలపిట్టను చూసే ఉంది అదొక క్వశ్చన్ తీసుకున్నాను అలాగే ఒకటి నుండి పదిహేను లోపు ఒక నంబర్ను పిలిస్తే విజయదశమి పండుగ వచ్చేస్తుంది అట ఆ నంబర్ ఏంటి దశను పిలిస్తేది ఎట్లా వస్తుంది

పదిని పిలిస్తే మనకు దసరా వచ్చేస్తుంది కదా అంటే మామగారు ఓడి మార్చేస్తారండి అలా అలా కాదు మీ ఇంకొకటి కూడా చెప్తాను నేను అలాగే నంబర్ త్రీని పిలిస్తే ఏమొస్తుంది మనకు నంబర్ నంబర్ త్రీని పిలిస్తే ఏమొస్తుంది ఇంకా మూడు వస్తుంది అయ్యో దేవుడా ఏ మావా ఏంది ట్రైన్ లో ఉన్నారా కాదు మా స్టాండ్ ఎదురుగా మన షాపు బస్సులు అవునా మీరు నంబర్ త్రీ బస్ మావా బస్ ఏడిపోతుంది చెప్ప బస్సు ఎక్కడికి వెళ్తుంది దాని మీద బోర్డు ఉంటుంది చదవండి ఎక్కడికి వెళ్తుంది బోర్డు గుంటూరు టు విజయవాడ మామా ఇప్పుడు స్పెషల్ బస్సులు కదా తాకిడ ఎక్కువ గుంటూరు టు విజయవాడ అలా 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 బస్ స్టాండ్ ఇప్పుడు గుంటూరు నుండి విజయవాడకి వెళ్తుందా మధ్యలో మనకు ఏదో బ్యారేజ్ వస్తుంది మంగళగిరి వస్తుంది ఆ మంగళగిరికి రాగానే మనకు కొన్ని గుట్టలు కనబడుతూ ఉంటాయి కదా ఆ గుట్టలను చూసుకుంటూ అలా వయ్యారాలు తిరుక్కుంటూ దాని తర్వాత బ్రిడ్జ్ వస్తుంది కదా మామ దాన్ని ఏమంటారు ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ అలా ప్రకాశం బ్యారేజ్ని అలా చూసుకుంటూ అలా దాటుతూ ఉంటే బలం ఉంటుంది మామూలు నిజంగా కూడా మంచి జోడి చల్లటి గాలి తగులుతూ ఉంటుంది వండర్ఫుల్ మంచి రోజులు గుర్తు చేసావు మామా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్సర్స్ కూడా వండర్ఫుల్ ఆన్సర్ చెప్పేశారు బాబాయ్ అండ్ టేక్ కేర్ సుగుణ శ్రీ గారు థ్యాంక్ యూ మామా చెప్పండి అవును

అయ్యో డెఫినెట్గా అండి మీ అందరికీ ఆ వెయ్యి రూపాయల ఛాయ డెఫినెట్గా తాగిస్తాను నేను ఓకే ఆల్ రైట్ మేడం థ్యాంక్ యూ అలాగే మనము ఎవరైతే కరెక్ట్గా రావాలి అనుకున్నావా మన కొన్ని డౌట్స్ సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా మన నొక్కి ఒక్కానించడం కానీ లేదంటే అన్ని విప్పి చెప్పడం కానీ గురువుగారు చెప్పేస్తారు అయ్యా గురువుగారికి నమస్కారం

ఏడు చెప్పండి నాకు తెలిసి లేదు కానీ రాకపోతే చెప్పలేకపోతే మాత్రం దగ్గరికి అయ్యో ఎంత మాట ఎంత మాట గురుగారు చెప్పండి ఇప్పుడు అదే ఈ సరసమైన ధరలు అంటారు కదా ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి ఏంటి సరసమైన ధరలా సరసమైన ధరలు అంటే చౌక ధరలు అని ఒక అర్థం ఇంకా మరి ఇంకో అర్థం మనకు తెలియదు ఇంకో అర్థం పరమార్థం మనకు తెలియదు అంటారు మీరు సరసమైన ధరలు అంటే ఉచితమైన ధరలు మీకు రీజనబుల్ గా రేట్స్ రీజనబుల్ రేట్స్ లో ఇస్తాము అని అర్థం సరసం అంటే గానీ సార్ రసం అంటే రసంతో కూడినటువంటి ధరలు అని కాదు అర్థం అయ్యో ఎంత ఎంత పరిస్థితిలో ఉన్నాం మేము ఎంత ప్రాబ్లంలో ఉన్నాం యాక్చువల్గా

గురుగారు నేను పక్షి గురించి మాట్లాడుతున్నాను మీరు పిట్ట అంటున్నారండి ఇప్పుడు పిట్ట కూడా పక్షి కదా అదే అంటున్నా నేను వేరే వేరే అర్థాలు చేస్తుంటే నేను పిట్ట అంటే పిట్టండి పక్షి అనే అర్థం కరెక్ట్ చెప్తాను నేను ఓకే సో ఎందుకు చూస్తారు అన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా గురుగారు పాప ఆ పిట్ట కనబడుతుంది కాబట్టి చూస్తాం కనబడే చూడకపోతే ఏం చేస్తాం అయ్యే దేవుడా కరెక్ట్ ఈ లాజిక్ బాగుంది పిట్ట కనబడుతుంది కాబట్టి చూస్తాము కనబడకుంటే ఎడో చూస్తాం గుల్లో గంట ఉంటది కాబట్టి కొడతాము గంట లేకుంటే ఏం కొడతాం రెండు గంటలు కొడతామా వండర్ఫుల్ ఆన్సర్స్ అండి జిమ్మ పొడి అయ్యా అక్కడ మూల రోగలు పడ్డాయి కరం కాబట్టి కొట్టింది మొగుడి కొట్ట అది ఉండేప్పుడు ఎందుకు కొడుతుంది అంతే రోగలు పండ కనబడకుంటే ఎందుకు కొట్టుంది కొట్టదు అందుకనే నేను ఒకసారి విజయదశమికి ఆ గుడికి పోయి వస్తా అని చెప్పి వచ్చేటప్పటికి ఆ రోకరి బండ అట్ల కాడ కొత్తరం ఇవన్నీ పూజ చేస్తుంది ఏమిటమ్మా ఇవన్నీ పూజ చేస్తుంటే ఎందుకైనా మంచిది ఎవరైనా బేవార్సు కాళ్ళు ఎవరైనా వస్తే ఈ దగ్గర పెట్టుకునే మంచిది కదా అంటారు అంతే అన్నదా అంతే అన్నదా ఆయుధ పూజ చేస్తున్నా అన్నదా చరిత్రాత్మకంగా పౌరాణికంగా చూస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే పాలపిట్ట ఎందుకు చూస్తారు అంటే దమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి ఆయుధాలు తీసుకునేటువంటి రోజు కదా ఈ రోజున అర్జునుడు పాండవులు అందరు కూడా ఆయుధాలు తీసుకుంటున్న సమయంలో వాళ్ళకు ఆ దమ్మి చెట్టు మీద శని వృక్షం మీద పాలపిట్ట కనిపించిందట ఓకే ఆ పాలపిట్ట కనపడటం వల్ల తప్పకుండా మనకు విజయం చేకూరుస్తుంది ఈ పక్షి పిట్ట

ఏర్పడుతున్నాయి అర్థం కాలే గురుగారు సరే గురుగారు ధన్యవాదాలండి రేపు మాట్లాడేసుకుందాం హ్యాపీగా వెల్ అండ్ అమెజా చూసారు కదా కానీ దసరా అంటే దసరా వచ్చేసింది నంబర్ పదిని పిలిస్తే దసరా అన్నారు మన తల్ల రవీందర్ మామ వండర్ఫుల్ ఆన్సర్ పంపించారు మరి ప్రేమగా నంబరు మూడుని పిలిచామనుకోండి ఒకటి రెండు మూడు మూడుని పిలిచామనుకోండి ఏమవుద్ది సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అయితే మనం ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఎప్పుడైతే ఆడవాళ్ళు అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తారో అప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి అంటారు కదా కానీ అమ్మాయిలు రోడ్డు మీద తల దించుకొని నడవాలంటే ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు మొబైల్ ఇచ్చేసి అందులో వాట్సాప్ డౌన్లోడ్ చేస్తే చాలు దించిన తల మళ్ళీ చాలామంది అంటూ ఉంటారు మహేష్ గారు నేను ఎవ్వరికీ తల వంచనండి నా వల్ల కాదండి ఎవ్వరికీ తల ఉంచనండి అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా వరకు తల ఉంచుతూ ఉంటారు నేను కూడా అలానే అనుకున్నాను చాలా రోజుల వరకు నేనా తల ఉంచడమా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడెవరో తెలుసు కదా నా పేరేంటో తెలుసు కదా కరెక్ట్ అనుకున్నాను కానీ తపల దించుకున్నాను ఎక్కడ తలదించుకున్నావో అంటే ఒక దగ్గర మాత్రం దించుకున్నాను నేను అలాగే ఒక అమ్మాయి దగ్గర దించుకున్నాను నేను అవునా అమ్మాయి దగ్గర తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి మామ అనుకుంటున్నారు కదా తల దించుకోవడం ఏంటంటే బాబు అసలు మామూలుగా ఉండదండి మామూలు అందం కాదు అమ్మాయిది అదేంటో అసలు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ ఈ అమ్మాయి ఎందుకు నాకు అంత అందంగా కనిపించింది అంటే మిగతా అమ్మాయిలు బాగా లేరనే కదా నాకు కూడా అలానే అనిపించేసింది ఈ అమ్మాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అంటే మిగతా అమ్మాయిలు అందంగా లేరని కాదు మనం ఇష్టపడుతున్నాం కాబట్టి అంత అందంగా కనబడతారు వాళ్ళు దేన్నైనా ఇష్టపడతావు సముద్రాన్ని ఇష్టపడతావు చాలా అందంగా కనబడుతుంది నెమలని ఇష్టపడతాం నెమలు కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఈ ప్రపంచంలో దేన్నైతే అమితంగా ఇష్టపడతామో చాలా అందంగా కనబడతాయి అన్నమాట అంతే ఎందుకండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలు అందరూ అందంగానే కనబడతారు అలాగే ఓ మామూలు ఓ చెట్టుకి గంధం చీర కట్టామనుకోండి చెట్టు కూడా చాలా అందంగా కనపడుతుంది అంతేందుకండి ఓ రాయిని తీసుకొని ఆ రాయికి జూకాలు పెట్టామనుకోండి రాయి కూడా అందంగానే కనబడుతుంది అయినా కూడా ఇన్ని అందాలున్నా కూడా ఈ ప్రపంచంలో సముద్రాలు ఆకాశాలు ప్రకృతి సెలయేళ్ళు నదీ నదాలు ఇంకా ఈ పువ్వులు తుమ్మెదలు ఇంకా చెప్పలేము నక్షత్రాలు చందమామ ఇవన్నీ అందంగా ఉంటాయి వీటన్నిటి మించినటువంటి అందం ఇంకొకటి ఉంది అమ్మాయి పేరు నేను చెప్పా మీరు వినాలి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె తెలుగు అనారే రేడియోలో మొత్తానికైతే ఈ శ్రీవల్లి అనే అమ్మాయి ఎవరైనా ఉంటే ఎవరైనా మన భారతదేశంలో మన ప్రపంచంలో వాళ్ళకి ఈరోజు నిద్ర కూడా పట్టదు చంద్రబోస్ గారు వాళ్ళ గురించే రాశారు అనుకుంటారు కదా ఎవరి పేరైనా శ్రీవల్లి అని ఉంటే ఈరోజే రిలీజ్ అయింది ఒక ఆరు గంటల ముందు రిలీజ్ అయింది పాట పుష్పలో సిడ్ శ్రీరామ్ గారు పాడినటువంటి పాట అనమాట ఇది ఇక నాకు తెలిసినటువంటి మా దూరం రిలేటివ్ ఆ అమ్మాయింది ఆ పిల్లకి నిద్ర కూడా పట్టదు కావచ్చు నా గురు జయరాజు నేను నేనేమవుతాను అలాగే స్త్రీవళ్ళికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఈ పాట పంపిస్తే ఫీల్ అవుతుంది ఫుల్ హ్యాపీ శ్రీవల్లి అనే అమ్మాయికి ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి అప్పా దీని పేరు మీద ఏం రాసినరా వాడు శ్రీవల్లి అనే అమ్మాయికి వాళ్ళ భార్యకు శ్రీవల్లి అనే సిస్టర్ ఉందనుకో వాళ్ళకి భార్య తెలియకుండానే హే నేను మీ భావను ఈ పాడచుడు ఎంత బాగుందో శ్రీవల్లి హస్బెండ్ ఉన్నాడు అనుకోండి ఏమండి మూవీలో శ్రీవల్లి అరే నా పేరు మీద ఒక పాట ఉంది బెటరా తొందరగా సరే అని చెప్పేసి సినిమా థియేటర్కి తీసుకెళ్ళింది అనుకో వరకు మామూలుగా కూర్చున్నామే ఈ పాట రాగానే ఇవ్వడు ఇప్పుడు నా పాట వస్తుంది ఇక ఇంట్లో అమ్మ నా పేరు ఏదో పేరు పెట్టు నువ్వు అని పేరు ఎందుకు పెట్టలేదు నువ్వు అని తిట్టుకునేవాళ్ళు వాళ్ళు మరికొంద ఉంటారు సి వరకు సింది అసలు ఈ పేరు శ్రీవల్లి అనే పేరు గిట్ల పెట్టింది నాకు మంచి పేరు దొరకలేదా మీకు అనుకున్న వాళ్ళందరూ కూడా హే యూ కెన్ కాల్ మీ శ్రీవల్లి నాన్ కానీ లక్కీగా మన రేడియోలో ఎవరు శ్రీవల్లి అనే అమ్మాయి లేరు కదా సిరి అనే అమ్మాయి అంటారు అయితే మై డియర్ మామోస్ అండ్ మామీస్ అండ్ ఈ ప్రపంచంలో ఎంతమంది శ్రీవాళ్ళు ఉన్నారో చక్కగా ఈ పాట వినే ప్రయత్నం చేయండి అలాగే మరి పాలపిట్టని ఎందుకు చూడాలి రేపు అనే విషయం గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు కూడా ఉంటాను రేపు కూడా బోల్డ్ని కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను స్టెటీ